తంబి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వెంటనే ఎల్లు మా సార్ని గారు ఏమయ్యా ఇలా ఎంత మంది బయలుదేరారు ఎవరు ఏమి సార్ హౌవే వండర్ వాట్ యు ఆర్ అక్కడ ఉన్నాడు సూరు మా సార్ సార్ బిల్డ పై పుడిచింది మీరు తిరగొచ్చు షర్ట్ బటన్ వేసుకోకుండా ఎయిర్పోర్ట్ లో కూర్చున్నందుకు గెడ్డంతో ఫ్లైట్ ఎక్కడానికి ట్రై చేసినందుకు ఏజ్ అటెండ్ చేయకుండా అబ్రాడ్ కి జాబ్ కు వెళ్ళాలనుకోవడం ఇలా 18 సెక్షన్లలో 36 కేసులు వేసి నీ పాస్పోర్ట్ ఆధార్ కార్డ్ నీ రేషన్ కార్డ్ నీ ఇంట్లో పాల్ కార్డ్ నీ స్కూల్ ఐడి కార్డ్ రిపోర్ట్ కార్డ్ అన్నిటిని కూడా బ్లాక్ చేసేస్తున్నా జువ్వారంటారా సార్ నిన్ను అరెస్ట్ చేస్తారని ఇంగ్లీష్ లో చెప్తున్నారు హలో ఐ నో ఇంగ్లీష్ యు బో టాకింగ్ రబిష్ 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 ఐ కీప్ సైలెంట్ 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 హే హు ఆర్ యు మ్యాన్ కార్తిక్ కుమార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తమిళనాడు అంటే కార్తిక్ కుమారా నీ పేరు అసలు పోలీస్ ఫీల్ లేదమ్మా ఏ సేదుపతి అన్బు సెల్వం పన్నీర్ సెల్వం ఆ ఆరు సామి వీళ్ళే పోలీసులుగా ఉండాలా నాలాగా కార్తిక్ రమేష్ సురేష్ ఏ రాజేష్ వీళ్ళంతా పోలీసులుగా ఉండకూడదా ఏందబ్బా ఇది అన్యాయంగా ఉందా సార్ పేరు వదిలేండి సార్ మిమ్మల్ని చూస్తుంటే పోలీసు లాగా లేరు సార్ నిన్ను చూస్తే మాత్రం పిట్టలా ఉన్నావు పశుపతి బ్యాగ్ చెక్ చేయి సరుగుబాట్లు ఏమైనా ఉందేమో బాగా చూడు సార్ నేను మాలేసుకున్నాను అలాంటి ముట్టుకోకూడదు మాల తీసిన తర్వాత చెప్తా ఈ ఎల్కేజీ పిల్లాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పడం ఇలా చూడు షార్ప్ గా మీసాలు కట్ చేసుకుని మీసాలు తిప్పుకుంటూ ఆమ్సే లేకపోయినా ఆమ్సే ఉన్నట్టు నడిచేవాడే పోలీసా వద్దు ఆ డైలాగ్ నన్ను కూడా చెప్పనే ఒక సార్ సార్ సారీ సార్ ఏదైనా మాట్లాడి తీసుకుందా ఏంది మాట్లాడి తీసుకుందాం అంటావు ఇదేమైనా పంచాయతా పశుపతి సార్ సొమ్ము తెచ్చి పుడుతున్నా నువ్వు దానికే కరెక్ట్ సార్ ఏంటి అయ్యో ఆ టైపా నువ్వు లేదు లేదు తంబి ఇది మంచిది కాదప్పా మన దేశంలో నాట్ అలౌడ్ సామ శరణం సార్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ చెప్పండి సార్ 50 సవర్ల బంగారం 25 లక్షల క్యాష్ అలాగే పెళ్లి కొడుకు ఒక ఆడి కార్ పెళ్లి ఖర్చు నీదే ఏమయ్యా మీరంతా ఏమనుకుంటున్నారయ్యా ఇద్దరు చిరపక్క చిరి నన్ను వాయి చేస్తున్నారు నాకు అమ్మాయి తన కాకుండా చివరికి ఈ పోలీసుతో కూడా పెద్ద గొడవ అయిపోయింది ఎక్కడికి ఏం కాలేదు ఈ పైకప్ ఉందే అది ఎన్నిసార్లు నేనే చెప్పాలి నువ్వు చెప్పు పశుపతి చెన్నై విమానాశ్రయం పైకప్ ఊడిపుడిసింది ఒకరికి గాయం ఒకళ్ళు నేనేరా మామ నమస్తే సారే మామ ఒక క్వార్టర్ వద్దామా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ వీడేమో వర్జిన్ బాయ్స్ గ్రూప్ నీ ప్రాబ్లం ఏంట్రా నేను ప్రశాంతగా బతకనే బా చెప్పరా బ్రదర్ బ్రదర్ కామ్ డౌన్ ఎలా మీరు బాలాజీకి ఫ్రెండ్ అలాగే నేను వాడి ఫ్రెండ్ని వాడే నాకు ఫోన్ చేసి మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కనివ్వకుండా స్టాప్ చేయమని చెప్పాడు రే నువ్వు ఎప్పుడు చేస్తావురా నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలరా నువ్వు ఫారెన్ కి వెళ్తున్నావు నాన్సీ కి చెప్పాను అన్ని వదిలేసి నీ కోసం వచ్చేసిందిరా ఏమంటున్నావురా నాన్సీ నా కోసం వచ్చేసిందా మ్యూజిక్ వినిపిస్తుంది ఎక్కడి నుంచి చెప్పా బ్రదర్ మీరు ఐ లవ్ యూ చెప్పుకొని కౌగులించుకొని కిస్ లవ్ యూ పెట్టుకోండి మేము వెళ్ళి సెల్ఫీ స్టిక్ తీసుకొస్తాం రారా బావా మాలేసుకుని అలా చూడకూడదు రండి ఓ సారీ అప్ప మనకంటే లోకల్ గా ఉన్న వారిని మనం వదిలేస్తాం మన హైట్ వెయిట్ రేంజ్ కి తగ్గట్టు ఒక కుర్రాన్ని సెలెక్ట్ చేసుకుని వాడికి ఏ మర్దలు గర్ల్ ఫ్రెండ్ చిప్పోవే చిప్పరా ఏయ్ చిప్పోవే చిప్పరా ఏయ్ నువ్వు నీ రేంజ్ కి పాచ పల్లే చేసుకోవాలి నీ రేంజ్ కి లోకల్ ట్రైన్ లో పల్లీలు అమ్ముకోవాలి ఏచి వచ్చి హగించుకో ఏచి నువ్వు వచ్చి హగించుకోరా ఏచి వచ్చి హగించుకో నువ్వు వచ్చి హగించుకోరా ఇదేరా నా సెల్ఫీ స్టిక్ లో ఫస్ట్ సెల్ఫీ ఇదేంట్రా వీళ్ళు ఇలా ఉంటే ఎలా సెల్ఫీ తీయ పొల లాగితే తీయచ్చు అందరూ సెల్ఫీ తీసుకుందాం ఏదో తగ్గినట్టుగా ఉంది మధ్యలో ప్రియ ఉంటే భలే ఉంటుంది కదా నాన్సీ